ఫ్రెండ్స్ ట్రంప్ మామ అమెరికాలో గెలిచేశాడు భారతదేశంలో మోదీని దించాలని ఎంత కష్టపడిందో డీప్ స్టేట్ అదే ట్రంప్ ని మళ్ళీ గెలవకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేసింది అయితే ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన వివిధ అంశాలపై ట్రంప్ గెలుపు ప్రభావం చూపబోతుందా ప్రపంచం ఎలా మారుతుంది డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇది భారత్ కు గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా ప్రపంచానికి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా తెలుసుకుందామా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా మొన్న ఇరవై ఇరవై నాలుగు భారతదేశంలో ఎన్నికలు జరిగినప్పటి నుండి కూడా ఎక్కువగా టీవీ ఛానల్స్ కానీ నాలాంటి యూట్యూబర్స్ కానీ వాడుతున్న పదం డీప్ స్టేట్ డీప్ స్టేట్ అనే పదాన్ని సృష్టించిన వ్యక్తి ట్రంప్ ట్రంప్ డీప్ స్టేట్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు డీప్ స్టేట్ అమెరికాను నాశనం చేస్తుందని లేదా అమెరికాలో డీప్ స్టేట్ను నాశనం చేస్తారని ఆయన తన ఎన్నికల ప్రసంగాల్లో ఎన్నోసార్లు చెప్పారు సో ఈ డీప్ స్టేట్ వ్యవస్థకి ఒక పెద్ద అడ్డుగా అబ్స్టకల్ గా ట్రంప్ మారబోతున్నారు నెక్స్ట్ ఓక్ యూనివర్సిటీస్ కొన్నిట్లో ప్రొఫెసర్లు విద్యార్థులు అందరూ దేశానికి వ్యతిరేకంగా లేదా ఇస్రాయెల్ వ్యతిరేకంగా నిరసనలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అలాంటి యూనివర్సిటీలపై విద్యార్థుల పైన కఠినమైన చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు దేశం నుండి అలాంటి వాళ్ళని బహిష్కరిస్తామని అలాంటి స్టూడెంట్స్ వస్తే గనక వాళ్ళని డిటైన్ చేసేస్తామని చెప్పారు ఇజ్రాయెల్ వ్యతిరేక విద్యార్థులు అందరినీ అమెరికా నుంచి బహిష్కరిస్తామని ట్రంప్ ఇదివరకే ఎన్నోసార్లు ప్రకటించారు కూడా అది మాత్రమే కాదు అతని టీంలో సహచరుడైన వివేక్ రామస్వామి గారు ఓకిజం మీద ఉక్కుపాదం మోపుతూ ఆయన ఒక పుస్తకం కూడా రాశారు ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా హీ హేట్స్ ఓకిజం అమెరికన్ యూనివర్సిటీస్లో ఈ ఓక్ కల్చర్కి పెద్ద దెబ్బ అయితే పడుతుంది కి లాభమా నష్టమా ఈసారి ఎన్నికల్లో ట్రంప్ మాట్లాడిన ముఖ్యమైన అంశం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్రమ వలసదారులు లక్షలాది మంది వలసదారులను వెనక్కి పంపుతామని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు ఈసారి చేసి చూపిస్తాను అన్నారు అమెరికా దీన్ని ప్రారంభిస్తే ఈ డిమాండ్ యూరప్ భారత్లకు కూడా వ్యాపిస్తుంది అక్రమ వలసదారులకు బ్యాడ్ డే స్టార్ట్ అవ్వబోతున్నాయి సంప్రదాయవాదం వాదం ట్రెడిషనలిజం ట్రంప్ ఒక మతపరమైన వ్యక్తి ఉదారవాదులు లిబరల్స్ ఉంటారు కదా లెఫ్ట్ లిబరల్స్ భారతదేశంలో హిందూ మతంపై దాడి చేస్తున్న విధంగానే యుఎస్ ఐరోపాలో క్రైస్తవ మతాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు వీళ్ళు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి క్రైస్తవ పక్షపాతాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తామని ట్రంప్ చెప్పారు ఇప్పుడు అదే నరసింహ వారాహి గలంని పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ప్రారంభిస్తారని చెప్పారో అలా ఒక టాస్క్ ఫోర్స్ ని ట్రంప్ కూడా చేస్తాను కాకపోతే దేశ వ్యాప్తంగా చేస్తాను అని బాహాటంగా ప్రకటించారు సనాతన ధర్మానికి లాభమా నష్టమా ట్రంప్ నాగరికతలను ప్రేమిస్తారు హిందూ జీవన విధానం ప్రపంచంలోని పురాతన నాగరికత అని హిందువులు అన్నా మన ధర్మం అన్న ఎంతో గౌరవం అని అనేక సార్లు చెప్పారు అదేవిధంగా మీకు గుర్తుందా ఈ ఏడాది ట్రంప్పై హత్యాయత్నం జరిగినప్పుడు ఆ రోజు జగన్నాథ రథయాత్ర జరిగిన రోజు ఒకసారి అదే జగన్నాథ రథయాత్రకు ట్రంప్ సాయం చేశారని భగవంతులు అలా కాపాడారు అని ఇది యాదృచ్ఛికమా లేదా దైవజోక్యమా అని ఎలా పరిగణించాలి అని ఎంతోమంది అప్పుడు కామెంట్స్ కూడా చేశారు ఇస్లాం ట్రంప్ ఎప్పుడు రాడికల్ భావజాలం ఉన్న అబ్దుల్లాస్ని విమర్శిస్తూనే ఉంటారు బంగ్లాదేశ్లో హిందువులపైన జరిగిన దాడుల గురించి మాట్లాడుతూ ఇది వెస్ట్ వర్సెస్ రాడికల్ ఇస్లాం అని ఇస్లాం ర్యాడికల్ ఇస్లాంను వేరు చేయలేమని ఎవరు ఇస్లామిస్ట్ ఎవరు ర్యాడికల్ ఇస్లామిస్ట్ అని గుర్తించలేమని ఇస్లాం కాఫిర్స్ అంటుంది మనల్ని ద్వేషిస్తుంది వారిలో విపరీతమైన ద్వేషం ఉంది వారిని మన దేశంలోకి అనుమతించలేము అని ఎన్నోసార్లు చెప్పారు బాహాటంగానే ప్రకటించారు అలానే బంగ్లాదేశ్ మీద ఒత్తిడి తెచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అంటే యూనెస్ ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ ముగిసినట్టే అనమాట అలా ఎందుకంటున్నాను బిడెన్ ప్రభుత్వ హయాంలో యూనెస్ ప్రభుత్వానికి స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి మద్దతు లభించింది ఒక రకంగా యుఎస్ఏ దాని వెనక ఉంది ఇవన్నీ చేసింది అని వార్తలు కూడా మనం విన్నాం కదా ఇప్పుడు ట్రంప్ రాకతో యునెస్ ప్రభుత్వం బలహీన పడుతుంది అది మాత్రమే కాదు చచ్చినట్టు అక్కడ మైనారిటీస్ అయిన హిందువులకు భద్రత కల్పించాల్సి వస్తుంది భారత్తో రాజీకి రావలసి వస్తుంది చూడండి చైనాకి లాభమా నష్టమా ట్రంప్ జాతీయవాది ఆయన ప్రచారం అంతా మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ పైనే ఉంది ప్రస్తుతం చైనా అమెరికాకు అతిపెద్ద ముప్పు చైనా చేతిలో అమెరికా కోల్పోయిన ఉద్యోగాలు తిరిగి అమెరికాలోకి రావాలి అని ట్రంప్ ఎన్నో సార్లు ర్యాలీస్ లో చెప్పారు కాబట్టి చైనాపై అమెరికా మరిన్ని వాణిజ్య ఆంక్షలు విధించే అవకాశం ఉంది వీరిద్దరి మధ్య ముఖాముఖి ఆసక్తికరంగా ఉండబోతుంది ఇజ్రాయెల్ ఇరాన్ కి ట్రంప్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు ఇజ్రాయెల్ రాజధానిగా జరుసలంకు ట్రంప్ గుర్తింపు ఇచ్చారు ట్రంప్ కు ఏపక్షంగా ఓటేశారు యూదులందరూ కలిసి మరోవైపు ట్రంప్ కు ఇరాన్ ముఖ్యంగా ఖమేని పాలన నచ్చలేదు గతసారి ఇరాన్ పై కఠిన ఆంక్షలు విధించి జేసీపీఏ నుంచి బయటకు వచ్చేశారు సో ఇరాన్ కి కాస్త కష్టకాలమనే చెప్పొచ్చు ప్రపంచానికి పెద్ద ప్రాబ్లం మార్క్సిజం తన మొత్తం ఎన్నికల ప్రచారంలో కమలా ను కామ్రేడ్ అని ఎగతాళి చేశారు ట్రంప్ మార్క్సిజాన్ని ద్వేషిస్తారు ప్రపంచంలో విద్య మరియు మీడియాను నియంత్రించే గ్లోబల్ లెఫ్టిస్ట్ పర్యావరణ వ్యవస్థపై ఖచ్చితంగా దాడి చేస్తానని ట్రంప్ చెప్పారు ఇది పెద్ద దెబ్బ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ ట్రోల్ ముఠాలకి మరి సోరోస్ మీడియా సోరోస్ పుత్రులు వీళ్ళ యొక్క మీడియా ఛానళ్ళకి ట్రంప్ తన గత టర్మ్ లో నేరుగా వామపక్ష మీడియాపై విరుచుకుపడ్డారు ఎలాన్ మస్క్ కూడా వామపక్ష మీడియాను పలుమార్లు ఎగతాళి చేశారు ఈ సోరోస్ పుత్రుల సోషల్ మీడియాపై కూడా ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ గోయింగ్ ఫార్వర్డ్ సోరోస్ ట్రంప్ కు నెంబర్ వన్ శత్రువు ఇరవై ఇరవై ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి ట్రంప్ గెలవకుండా పరాజయానికి కారణమైన వ్యక్తి సోరోస్ సోరోస్ అతన్ని జైలుకు పంపడానికి ప్రయత్నించాడు సోరోస్ ట్రంప్ బృందం మొత్తానికి శత్రువు ఇప్పుడు టీం ట్రంప్ కు తిరిగి దెబ్బ కొట్టే సమయం ఆసన్నమైంది డెఫినెట్ గా రివెంజ్ అయితే తీసుకుంటారు సోరోస్ కి బ్యాడ్ డేస్ రాబోతున్నాయి జాతీయ వాదానికి జాతీయ వాదులకి దేశాలకి మంచా చెడ మోదీ భారత్ నేతాన్యుహు ఇజ్రాయెల్ ఓర్బన్ హంగేరీ బోల్సోనారో బ్రెజిల్ సహా ప్రపంచంలోని జాతీయవాద నాయకులందరికీ ట్రంప్ విజయం బలం చేకూరుస్తుంది ఇది గ్లోబల్ రైట్ వింగ్ జాతీయవాద ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తుంది అంతా బాగానే ఉంది మరి భారత్కి జరిగే నష్టమేమైనా ఉందా బ్యాడ్ న్యూస్ ఏంటి వ్యాపారం వాణిజ్య వ్యవస్థను పెద్ద దుర్వినియోగంగా ట్రంప్ చూస్తున్నారు అమెరికా దిగుమతులపై భారత్ అధిక సుంకాలు అదే ట్యాక్స్ విధించడం ఆయనకు ఇష్టం లేదు ఇది యుఎస్ వ్యాపారానికి నష్టం కలిగిస్తుందని అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై ఇరవై శాతం సుంకం విధించాలని ట్రంప్ కోరుతున్నారు వర్క్ వీసాస్ లక్షలాది మంది భారతీయులు వర్క్ వీసాలపై అమెరికాలో ఉన్నారు అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థలో ఎన్నో ఉన్నాయి హెచ్ వన్ బి వర్క్ వీసాలు పొందడం చాలా కష్టం చాలా సార్లు అసాధ్యం ఎందుకంటే లక్షల మంది అప్లికేషన్స్ వేస్తే లాటరీ సిస్టంలో ఒక్కసారి ఆరేళ్ళు వెయిట్ చేసిన హెచ్ వన్బి పిక్ అవ్వదు ప్రెస్టేజ్ ఇష్యూ భారతదేశానికి వెళ్ళాలి అంటే అదో బాధ ఇక్కడే మల్టిపుల్ డిగ్రీస్ చేసుకుంటూ చేసుకుంటూ సిపిటీలు తీసుకుంటూ మళ్ళీ మళ్ళీ హెచ్ వేసుకుంటూ ఎంతో కష్టపడుతూ ఉంటారు విద్యార్థులు అలాగే భారీ సంఖ్యలో భారతీయులు గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఇమిగ్రేషన్ను సులభతరం చేస్తామని ట్రంప్ అయితే సంకేతాలు ఇచ్చారు కానీ ఇది వరకు ట్రంప్ ఉన్నప్పుడు వీసాలు అధిక శాతం రిజెక్ట్ చేయడం ఎఫ్ వన్ వీసాలు హెచ్ వన్ వీసాలు కి వెళ్తే టూ ట్వంటీ వన్ జీ పింక్ స్లిప్స్ ఇవ్వడం అంటే క్వెరీ వేయడం అనమాట ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోనే తిరిగి భారత్ కు పంపించేయడం చేసేవారు డాక్యుమెంట్ సరిగ్గా లేకపోతే సో అది జరిగే అవకాశాలు లేకపోలేదు కి రావటం విద్యార్థులైతే తక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ అలానే అమెరికాలో ఉన్న హెచ్ వన్ బి వాళ్ళు భారత్కి రావాలి అంటే కూడా ఒకసారి ఆలోచిస్తారు మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర డిటైన్ చేసే అవకాశాలు ఉంటాయి అని సో దానివల్ల కూడా నష్టం జరగచ్చు అనే మాత్రం మాట మాత్రం వినపడుతుంది ఇవి నేను అనుకున్న నా రీసెర్చ్లో నాకు కనిపించిన సమాచారం నుండి అనుకున్న గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ భారతదేశానికి అలానే ప్రపంచానికి ఏదైనా మిస్ అయ్యానా అయితే కామెంట్ చేయండి మొత్తానికి డీప్ స్టేట్ ఓ కల్చర్ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ సిఐఏ ఇలా మన దేశ శత్రువుల వెన్నులో మాత్రం వణుకు పుట్టే సమయం ఆసన్నమైనది జై భారత్ జై హింద్